Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుల వివాదంలో గరికపాటి. వివాదాలకు దూరంగా ఉండే ఆ వైదికుడు వివాదాల్లో ఇరుక్కుంటే ఏం చేయడం? అయితే ఆయన తన తప్పు దిద్దుకున్నారు, తప్పు ఒప్పుకొని చెంపలేసుకున్నారు. ఫలితంగా వివాదం తగ్గి సామరస్యపూర్వక ధోరణి ఇరు వర్గాల్లో పెరిగింది. ప్రపంచానికి ప్రవచనకర్తగా సుపరిచితులు ఆయన. మంచి ఎలా ఉండాలో, చెడు ఎలా ఉండకూడదో కూడా చెప్పేస్తారు ఆయన. మంచికి చెడుకు మధ్య భేదం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కూడా చెబుతారు. ప్రవచనంలో ఎంతటి తీక్షణత ఉంటుందో, తీవ్రత ఉంటుందో, నడివడిలోనూ అలానే ఉంటుంది. ఆయన విమర్శ కూడా కొన్నిసార్లు సభికులను మెప్పిస్తుంది. కానీ ఆ మధ్య ఆయన చెప్పిన ఓ మాట ఓ సామాజిక వర్గం కోపానికి కారణమైంది. అదేవిధంగా వారి ఆగ్రహానికి అవధి లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా పండితుడు కాస్త తడబడ్డారు. దిద్దుకోలేని తప్పు అయితే తాను చేయనని, ఆ విధంగా చేస్తే తప్పక దిద్దుకుంటానని క్షమాపణలు కోరారు. దీంతో సంబంధిత వర్గాలు శాంతించాయి. పండితుడి మాటకు అంగీకారం తెలిపాయి. మాట ఎలా ఉండాలో చెప్పే ఆయన తన మాటతో కట్టు తెప్పారు. మాట ఎలా ఉండాలో తరచు బోధించే ఆయన తన మాటను మరో వర్గం గాయపడే విధంగా వాడారు. దీంతో ఎప్పటి నుంచో నలుగుతున్న వివాదం ఒక్కసారిగా రాజుకుంది. ప్రశాంత గోదావరి తీరాన పండితుడు గరికపాటికి నిరసన జ్వాల తగిలింది. దీంతో ఆయన దిగివచ్చారు. తన మాటను వెనక్కి తీసుకుంటూ సంబంధిత వర్గాలకు క్షమాపణలు చెప్పారు. విశ్వబ్రాహ్మణులను ఉద్దేశించి ఓ ప్రవచనంలో చెప్పిన మాటలు ప్రముఖ పండితులు గరికపాటి నరసింహారావును వివాదంలో నెట్టింది. దీంతో ఎప్పటి నుంచో ఆయనపై నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తమను కించపరుస్తూ 2006లో ఓ ఛానల్లో నిర్వహించిన కార్యక్రమంలో గరికపాటి మాట్లాడారంటూ భీమవరం వచ్చిన ఆయనను ఘెరావు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ర్యాలీ తీశారు, ధర్నా చేశారు. అక్కడ ఆనంద్ ఫంక్షన్ హాల్లో ఆయన ప్రవచనం చెప్పాల్సి ఉంది. దీంతో ఫంక్షన్ హాల్కు చేరుకుని గరికపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయనకు ఆందోళనకారులకు మధ్య చర్చలు జరిగాయి. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. గరికపాటి వారికి క్షమాపణలు చెప్పారు.